ఈ మధ్యకాలం ఏదో పోయే కాలం వచ్చింది. వ్యభిచారం చెయ్యొచ్చంటారా అన్నారట. ఏంటట వ్యభిచారం చెయ్యొచ్చా అని అడుగుతున్నట్టే మొహమా? నేను అంటున్నాను అసలు వ్యభిచారం చెయ్యొచ్చా అని అడుగుతున్నావంటే అసలు నీ దురద, నీ దుద్న, నీ లైఫ్ స్టైల్ ఎలా ఉందా ప్రశ్నే చెబుతుంది. ఆయన చెయ్యొద్దన్నాడంటే చెయ్యొద్దంతే. అసలు నేను ఎలాంటి పరిస్థితుల్లో వ్యభిచారం చేయాల్సి వచ్చిందంటే అన్నాడంటే నీ తాడ తీసేస్తాడు ఆయన. నీవెన్ని ఎవరిని ఇచ్చినా వద్దంటే వద్దంతే. ఎవరు ఈ మధ్యకాలంలో ఒక ప్రశ్న వేసారట, ఆ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి ఒక విచిత్రమైన ఆన్సర్ ఇచ్చారు. ఏంటి ఆన్సర్ అంటే, ఎక్కడో ఏ దేశంలోనూ కరువు వచ్చిందట. ఆ దేశంలో కరువు వచ్చి దేశం యొక్క ఆర్థిక పరిస్థితులు అతలాకుతలమైపోయాయి. నిత్యావసరాలు తీరట్లేదు, రూపాయి విలువ పడిపోయింది. ఆ దేశము ఏ దేశము మనకు తెలుసు. ఏ దేశము? లంక. ఏ లంక? లంకలో రగడ స్టార్ట్ అయింది. ఎందుకంటే అక్కడ రైట్గా నడిపించే ఎవరైతే అధికారులు ఉన్నారో వారు స్వార్థానికి గురయ్యేసరికి ఆ ఎఫెక్ట్ పబ్లిక్ మీద పడింది. ఎప్పుడైతే పడిందో అక్కడ పరిస్థితులు ఎంత ఎంత దిగచారుడైపోయాయి అంటే, ఒక ఆమెకి వార్తల్లో వచ్చిందట. మరి నేనేం చూడలేదు ఆ వార్త, నాకు కనిపించలేదు. ఒకవేళ అందరూ చదువు ఉంటారు. ఆ వార్తల్లో వచ్చిన వార్త ఏంటంటే, ఎవరో ఒక తల్లి ఉందట. ఆ తల్లికి పిల్లకి వారి ఆమె యొక్క బిడ్డలకి విపరీతమైన ఆకలి వేసేసరికి ఆమె ఒక కిరాణా స్టోర్ దగ్గరికి వెళ్ళి అడిగిందట, అయ్యా ఆకలి దప్పులతో బిడ్డలు చచ్చిపోయేలా ఉన్నారు, దయచేసి నా బిడ్డలకి ఆహారం తీర్చడానికి ఆ విలువలు లేదా ఆ ఆహార నిల్వ చేసి ఆహారాన్ని వండుకోవడానికి అవసరాన్ని తీరడానికి మాకేమన్నా వస్తువులు ఇప్పించండి అయ్యా అంటే, అప్పుడు ఆడ అన్నాడట, నీకు అవి ఇవ్వాలంటే నువ్వు నాతో రావాలన్నాడట. అయ్యా అన్నదట. అయ్యాకు ఇయ్యా అంటే కుదరదు, చెప్పండి. నీకు అవి కావాలంటే నువ్వు ఇటు రావాలన్నాడట. అప్పుడు ఆమెను ఉపయోగించుకున్నాడట. ఆమెను ఉపయోగించుకుని ఆమె దేహాన్ని వాడు పెట్టుబడిగా తీసుకుని ఆ తర్వాత సరుకులు ఇచ్చి పంపించారట. ఇప్పుడట దేవుడట ఈమె పరిస్థితినట చెప్పండి అర్థం చేసుకుంటాడట. ఏం చేస్తాడట మీకు అర్థమవుతుందో లేదో. క్రీస్టియన్ ఎథిక్స్ తెలియకపోతే ప్రసంగాలు ఇలాగే తగలడతాయి. క్రీస్టియన్ ఎథిక్స్ తెలియకపోతే దిక్కుమాలిన ఉదాహరణలు ఇలాగే తగలడతాయి. క్రీస్టియన్ ఎథిక్స్ దేవుని ఇదిగో ఈ రూల్ ఇది అని మనకు తెలియకపోతే ఇదిగో ఇలాంటి దుర్భరమైన ఉదాహరణలే లేవనెత్తుతాం. ఆ ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడట దేవుడు ఈమెనేమి అందట. ఎందుకంటే ఆ పక్కన బిడ్డలు ఆకలితో చచ్చిపోతున్నారు కనుక ఇప్పుడు వాళ్ళ ఆకలి తీర్చడానికి ఈమె ఒళ్ళమ్మింది కనుక, శరీరాన్ని నమ్మింది కనుక దేవుడు ఆ సిచ్యువేషన్ ఏం చేస్తాడట అర్థం చేసుకుంటాడట. అడుగుతాడు ఆయన అర్థం చేసుకుంటాడని నువ్వెలా అర్థం చేసుకున్నావు? నువ్వు ఆయన గుండెల్లోకి వెళ్ళే ఏమైనా చూసి వచ్చావా? ఆయన అర్థం చేసుకుంటాడని నీకెలా తెలిసింది? ఆయన అర్థం చేసుకుంటాడని దేని బట్టి చెప్పామంటే ఒక అధ్యాయం చూపించారు. ఆ అధ్యాయం సంగతి ఏంటో తెలుసా? ఇక్కడ ఉన్న అధ్యాయాల సంగతి ఏమన్నా గమనించా? ఏం గమనించలేదు. ఒక సెంటిమెంట్కి బెండ్ అయిపోయి ఆకల తప్పుల కొరకు ఆ సరుకుల కొరకట ఆమె ఆ దేహాన్ని ఇచ్చిందట. ఒక మాట అడిగారు, మరి చదివారా లేదో నాకు తెలియదు కానీ, ఇప్పుడు ఈరోజు ఈ పూట కూటి కొరకు ఒళ్ళిచ్చింది, రోజుకి ఎన్ని పూటలు వస్తాయి? 3 పూటలు వస్తాయి. ఇప్పుడు మొదటి పూటకు తప్పు చేసింది, మళ్ళీ సరుకులు కావాలి, మళ్ళీ ఏం చేయమని? మీకు అర్థమవుతుందో లేదో. ఇప్పుడు మళ్ళీ ఏం చేయమని? మళ్ళీ తప్పు చేయమన్నా? మళ్ళీ ఏం చేయమని? ఇక జీవితాంతం ఆ దేశం బాగుపడేంత వరకు ఇదే ఎవ్వరమా? అర్థం చేసుకుంటాడు అది? చూసారా వీటిని మోరల్స్ అని ఎవడన్నాడు? పైగా ఈ దిక్కుమాలిన వంకర ఉదాహరణకి ఎత్తి దీనికి దేవుడు సపోర్ట్ అని చెప్తున్నారంటే మీకు ఎంత భయం లేనితనం, ఎంత భయం లేనితనం. దేవుడు చెప్పాడు వ్యభిచారం చెయ్యొద్దు, ఏ సందర్భంలో చెయ్యొద్దు లేదు, ఇంకా అక్కడ లూప్ లైన్ లేదు. ఏ సందర్భంలో చెయ్యొద్దు? అది ఏ సందర్భమైనా చెయ్యొద్దు. అందుకే గతించిన తరగతిలో మనం అన్నాం ఆమె కొరకు ఒకవేళ
దేవుడు ఈ విషయంలో ఆమెకు రైట్ కొడతాడని ఒకవేళ మీరు ఎత్తితే కొన్ని సందర్భాల్లో బైబిల్లో ఏమున్నాయో తెలుసా? పోట కూటు కొరకు చెప్పండి, జ్యేష్ఠత్వ హక్కునిచ్చాడట ఎవరు? యాసో. పోట కూటు కొరకు జ్యేష్ఠత్వ హక్కునిచ్చిన వాడినే బైబిల్లో దేవుడు ఏమన్నాడు? వ్యభిచారి అన్నాడు. పోట కూటు కొరకే జ్యేష్ఠత్వ హక్కునే అమ్మినో వ్యభిచారని తిడితే కూటు కోసమే వ్యభిచారం చేస్తే ఏమంటారు? మీకు అర్థమైందో లేదో ఎప్పుడో చాలా క్రితం ఒక మాట అన్నాను, ఎందుకమ్మా ఈ తప్పు చేస్తున్నావు, ఈ 5000 మీద తప్పుగా అని అడిగితే ఏం చేస్తామయ్యా, బతుకుదరువు కోసం అన్నారు. బతుకుదరువు కోసం పోయి పాచి పననే చేసుకో. బతుకుదరువు కోసం అవసరమైతే అంతగా కష్టపడడం చేత కాకపోతే సెంటర్లో నిలబడు ఆ సిగ్నల్ దగ్గర, కనీసం వేస్తారు భిక్షాట. అంతేగాని మోరలు చంపేసుకుని ఇదిగో నన్ను పోషించుకోవడానికి ఇది చేస్తున్నానంటే ఊరుకుంటాడా? ఇదిగో ఇలా చేస్తున్నానండి, దేవుడు అర్థం చేయ ఎలా అర్థం చేసుకుంటాడు? నువ్వు అర్థం చేసుకుంటున్నావు, అది ఎలా అర్థం చేసుకుంటాడు? ఆయన ఆయన అర్థం చేసుకోవడానికి ఇష్టపడ్డాయన ఆయన వద్దంటే వద్దు, అది నిర్గమకాండమైన వద్దు, లేవీ కాండములైన వద్దంటాడు, మలాఖీలైన వద్దంటాడు, క్రొత్త నిబంధనైన వద్దంటాడు, ఈ రోజైనా వద్దంటే ఇక వద్దనే చెప్తాడు. ఆయన నీలాగా కాలానికి ఒకలా మారిపోడు, ఆయన మోరల్ మారదు. ఎందుకంటే ఆయన మారినప్పుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఆయన ఉన్నప్పుడు ఆయన నిర్ణయాలు కూడా ఏకరీతిగానే ఉంటాయి. మారు మోరలు మారదు, కాలం మారినా నిబంధనలు మారినా నైతిక విలువలు మారవు. మీకేంటండి మీకు ప్రశ్న రావచ్చు, మరి ఆవిడ పరిస్థితి ఏంటండి, ఆమె సంగతి ఏంటని అడిగితే ఒక ఉదాహరణ చెప్తాను. ఎలీసా కాలంలో ఇంతకన్నా గొడ్డు పరిస్థితి వచ్చింది, ఏలియా కాలంలో ఇంతకన్నా గొడ్డు పరిస్థితి వచ్చింది. వచ్చిందా లేదా? వచ్చింది. ఏలియా కాలంలో వచ్చిన గొడ్డు పరిస్థితి ఏంటి తెలుసు మనకి? ఆ కరువు దెబ్బకి రాజులు వణికిపోయారు, ఆ కరువు దెబ్బకి సామంతుల కుటుంబాలు గజగజలాడేశాయి, ఆ కరువు దెబ్బకి జీవనదులు ఎండిపోయాయి, ఆ కరువు దెబ్బకి ప్రపంచంలో సగానికి సగం దేశాలు ఆ పేజ్ని ఫేస్ చేయడానికి గడగడలాడిపోయారు. అలాంటి టైంలో విలువలకు కట్టుబడిన ఒక తల్లి ఉంది, ఆమె అడ్రస్ మనకు తెలుసు, సారేపతి యదవర్రా. సారేపతి యదవరాలకి ఇప్పుడు సరుకుల కోసం, సారేపతి యదవరాలకి భోజనం కొరకు ఏదైనా వక్ర మార్గం తొక్కి దేవ ఇదిగో ఈ కరువు వలన ఇది ఇలా చేయాల్సి వచ్చిందంటే దేవుని సన్నిధి ఆమె దగ్గరికి వెళతాదా? వెళ్ళదు. దేశంలో ఎందరో విధవరాంట్లు ఉండగా, దేశంలో ఎందరో బలహీనులు ఉండగా, దేశంలో ఎందరో ఒంటరి జీవితాలు ఉన్నవారు ఉండగా ఏలియా ఆమె యొద్దకే ఎందుకు వెళ్ళాడంటే ఇలువలకి నీతికి కట్టుబడి బతుకుతున్న తల్లి గనకే కరువులో కూడా దేవుని సన్నిధి ఆ గృహాన్ని దర్శించింది. వదిలేడాయన, నీతికి పడి చచ్చేవారిని వదిలేడాయన, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారిని వదిలేడాయన. ఏదో రకముగా ఆయన ఖచ్చితముగా చెప్పండి పోషిస్తాడు. ఆ పోషిస్తాడన్న విశ్వాసం పక్కన పెట్టి దేవ నా సొంత ప్రయత్నం నేను చేశాను, నువ్వు నన్ను అర్థం చేసుకుంటే ఏమంటాడు? రే నీకు నేను అర్థం అవ్వలేదురా అంటాడు. మరో మాట చెప్తాను, ఎలీసా కాలంలో పాస్టర్ గారు చనిపోయారు, పాస్టర్ గారు భార్య ఉంది ఎవరావిడ? ఒక ప్రవక్త, ఒక ప్రవక్తను, ఒక ప్రవక్త శిష్యులలోని ఒక భార్య. ఆ ప్రవక్త చనిపోయిన ట్రైనింగ్లో ఉన్న పాస్టర్ గారు, ఆయన చనిపోయిన తర్వాత ఆమెకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లలు. ఆ ఇద్దరు పిల్లలు చనిపోయిన ఆ ఇద్దరు పిల్లలు ఉన్న తర్వాత భర్త యొక్క ఇష్టాన్ని, భర్త యొక్క ప్రేమను, భర్త యొక్క అనురాగాన్ని, జ్ఞాపకాన్ని ఇద్దరు బిడ్డల్లో చూసుకుంటుంది. ఈరోజు అప్లోడ్ వచ్చాడు. ఆ టైంలో అప్లోడ్ వచ్చిన వెంటనే ఏమన్నాడు? మీ ఆయన అలా చేశాడు, ఇలా చేశాడు, అప్పు చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు, నువ్వేం చేస్తావో తెలీదు, మీ బిడ్డలను పంపుతావా, పంపించవా అన్నప్పుడు ఆమె ఎవరిని సంప్రదించింది చెప్పండి? దేవుణ్ణి, దైవజనుడు. అంటే ఎక్కడ మీరు చూడండి, కరువు కాటకం ఎక్కువైనా, అప్పులు బాధలు ఎక్కువైనా, ఆకల కేకలు ఎక్కువైనా, మోరల్స్కి కట్టుబడి దేవుని సన్నిధిని ఎతికిన వారిని దేవుడేమి వదిలేదు. అది ఆ రోజైనా చెప్పండి, ఈ రోజైనా, ఇప్పుడు ఈ శ్రీలంకలో ఉన్న ఈ సహోదరి ఎవరైతే ఉందో ఆ తల్లి ఇలాంటి కఠినమైన పరీక్ష ఎదుర్కొందంటే బహుశా
ఆమెకి క్రీస్తు ఎథిక్స్ తెలియక చేసిందేమో, బహుశా ఆమెకి బైబిల్ దేవుడు తెలియక అలా చేసిందేమో. అప్పటికి ఆమెకున్న మోరణ బట్ట ఆమెకు అది రైటు. ఒకవేళ ఆమె బిలీవర్ అయితే, ఒకవేళ ఆమె క్రైస్తవ తల్లి అయితే అది దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడుగా. ఆమె దేవుడి సపోర్ట్ చేయడు, ఎందుకంటే వారు దేవుని ఎరుగని వారు కనుక వారి అదే మోరల్ అనుకుంటా. మనం దేవుని ఎరిగిన వారం కనుక అలాంటివి దేవుడు అర్థం చేసుకుంటాడని బోధించి అట్టి సంగతులు రుచికరంగా మనకు ఉన్నాయంటే దేవుడు అంటాడు, నువ్వు మారు మనసు పొందలేదురా అని చెప్తా. గంభీరమైన మాట చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఈ మాట కనబడలేదండి. నీతి కొరకు ఎలా ఉండాలట? నీతి కొరకు ఆకలి దప్పులు. ఏ నీతి? మొదట ఆయన రాజ్యమును, నీతిని, ఆయన నీతి కొరకు, ఆయన ఇచ్చిన మోరల్స్ కొరకు, ఆయన ఇచ్చిన ఎథిక్స్ కొరకు మనం ఆకలి దప్పులతో చనిపోయిన దేవుడు రైట్ అంటాడేమో కానీ, చెప్పండి, ఆకలి కోసం నీతినే తప్పానంటే దేవుడు రైట్ అంటాడా? ఇంతకన్నా వివరంగా చెప్పలేము ఇంకా. ఇంతకన్నా వివరించి మాట్లాడటానికి ఉదాహరణలు కూడా తక్కువేమో. నీతి కొరకు ఆకలి తప్పులనే ఉండమన్నాడంటే, నీతి కొరకు ఆకలితోనే మలమలా మాడిపోమన్నాడంటే, ఆకలి కోసమే నీతిని మార్చేస్తానంటే దాన్ని ఎథిక్స్ అంటారు వాటిని, దాన్ని మోరల్స్ అంటారు వాటిని, దాన్ని ఏమంటారు చెప్పండి? నీకు నచ్చింది చేసామంటారు. సోమరి, నీకు కష్టపడడం రాక నువ్వు చేసిన పని. సోమరి, మరొక మార్గాన్ని ఎతకుండా సుఖాన్ని ఎతికి ఇది ఉదాహరణని చెప్పడం అంటారు. అందుకే దేవుడు అన్నాడు, వద్దంటే వద్దంతే, చెయ్యొద్దంటే చెయ్యొద్దు. క్రీస్టియన్ ఎథిక్స్ ఎంత కఠినంగా ఉంటాయంటే, దేశమే కాదు ప్రపంచ దేశాలకు కరువు వచ్చినా ఆకలి దప్పుడుతో అయినా చెప్పండి, అలమటించిపోయి ఆయన వైపు చూడండి తప్ప ఆకలి తీర్చుకోవడానికి నీతి లేని పనులు మాత్రం చేయండి. ఆకలి దప్పుల కొరకు అవసరమైతే ఆయన మీద అనుకుని ఎలా చచ్చిపోయాడండి అంటే, నీతికి పడి చచ్చిపోయాడని సాక్ష్యం పొందాలి తప్ప, నీతి తప్పి చచ్చిపోయాడంటే లోకం నీకు సెంటిమెంట్ చూపిస్తుందేమో కానీ దేవుడు మాత్రం చూపి. ఎందుకంటే ఆయన పని లేక రాయించలేదు ఆజ్ఞలు గుర్తుపెట్టుకోండి. ఆయన ఇంత కఠినముగా ఇవి ఎందుకు తూచా తప్పకుండా పాటించమన్నాడంటే, పని లేక కాదు. ఎంత చెప్పినా అంటారు, మరి ఆ రాళ్ళు రువు చంపడానికి సిద్ధమైన ఆమెను ఎందుకు క్షమించాడు అంటారు? అంటారు మీకు అర్థమైంది లేదు. అక్కడ క్షమించాడా, ఆమె తప్పును అర్థం చేసుకున్నాడా? మీకు అర్థమైంది లేదు. ఆమెను క్షమించాడా, ఆమె తప్పును అర్థం చేసుకుని, నేను అర్థం చేసుకున్నాను తల్లి, జాగ్రత్తగా నలుగురిలో కనపడుతున్నా జాగ్రత్తగా అన్నాడా? ఇంకెప్పుడు చెయ్యొద్దు. ఇంకో దరిద్రమైన మాట, అర్థం కాని మాట ఏంటంటే, ఒరే రే, ఆమెనే కాదురా క్షమిస్తున్నది, దరిద్రులారా మీరు కనిపించిన వ్యభిచారులు, ఆమె కనిపించిన వ్యభిచారి, మీ ఇద్దరు వ్యభిచారులరా, నిన్ను క్షమిస్తున్నానన్నది ఎంత వాస్తవమో, ఆమెను క్షమిస్తున్నానన్నది అంతే వాస్తవం తప్ప, ఆమె ఉత్తమురాలు, మీరు మంచోళ్ళని కాదు, మీరు చెడ్డోలు, ఆమె ఉత్తమురాలని కాదు, అసలు మీ ఇద్దరికి నేను లేకపోతే బతుకులేదన్న అది సందర్భం. మీకు అర్థమైందో లేదో, అది ఇక్కడ తగిలించి ఈ సందర్భాన్ని పట్టుకెళ్ళి శ్రీలంకకి తగిలిద్దా నిన్నేమంటా? అర్థమైందో లేదో, ఈ సందర్భం పట్టుకెళ్ళి శ్రీలంకకి తగిలించి ఇది నేను అనుకుంటున్నానండి అంటే ఏమంటాడు? శ్రీలంకోడికి నీకు చెప్పండి, చెడుగుడు ఆడేస్తాడు గుర్తెట్టుకోండి. శ్రీలంకకి దీనికి సంబంధం ఏంటి? అక్కడ క్షమించాడు ఆయన మాట్లాడు తెలుసా, ఇంకెప్పుడు పాపం చెయ్యొద్దన్నాడు తప్ప, అప్పుడప్పుడు ఇలాంటి సందర్భాల్లో అర్థం చేసుకుంటాను తల్లి అన్నాడా? అప్పుడప్పుడు నేను అర్థం చేసుకుంటాను తల్లి, గుడ్డోలు తల్లి గుడ్డోలు, నువ్వు ఏ సందర్భంలో ఈ ఎమోషన్కి నువ్వు ఎఫెక్ట్ అయ్యావో నాకు అర్థం అవుతుంది అన్నాడా? వాళ్ళకి గడ్డెట్టాడు చెప్పండి. ఈమెకి అర్థమయ్యేలా ఒక మాట అన్నాడు, శిక్ష విధించే అధికారం నాకున్నా, నేను నీకు శిక్ష విధించట్లేదు, క్షమ పెడుతున్నాను, ఇంకెప్పుడో చెయ్యొద్దన్నప్పుడు మళ్ళీ వెళ్ళి ఆమె చేస్తే నెక్స్ట్ పేజ్ ఎలా ఉంటుంది చెప్పండి? ఊహించి, ఇప్పుడు చెయ్యొద్దన్నాడు, తర్వాత ఇంకో ఊరెళ్ళి చేసింది,
ఏమంటాడు అప్పుడు కూడా వెళ్ళి ఒరే రాళ్ళు లేకండ్రా చెప్పండి అమ్మ నువ్వు ఎలా వెళ్ళిపోయి మళ్ళీ అంటాడా మళ్ళీ అంటాడా అంటాడా చెప్పండి చెయ్యొద్దన్నాడంటే చెయ్యొద్దంటే వద్దన్నాడంటే వద్దంతే ఇక ఇక మరలా ఇక్కడ ఏ సెంటిమెంట్ పూసినా దేవుడు ఒప్పుకోడుగాక ఒప్పు